అండ్ ఈ రోజు నా లాస్ట్ ఫ్లైట్ అన్నమాట, ఫ్యామ్ ఫ్లైట్. ఈ రోజు నా ఫ్రెండ్స్ ఇద్దరు లేరు. ఇప్పుడైతే నేను క్యాబ్ బుక్ చేసేసుకున్నాను, ఒక 5 మినిట్స్ లో వస్తుంది క్యాబ్. క్యాబ్ వచ్చేలోపు మనము క్విక్ గా రెడీ అయితే అయిపోయినాను. ఈ ఫార్మల్స్ వేసుకున్నా. సో ఇవే అన్నమాట ఫ్యామ్ ఫార్మ్స్, అన్ని ఫిల్ చేసేసి కవర్ లో పెట్టుకున్నాను. ఇప్పుడు పోయి దీని గురించి సంగతి ఏందో చూస్తాము. Beautiful people, I hope you guys are doing great. Welcome back to my channel and welcome back to another vlog. ఈ రోజు వేరేలా వేసుకున్నాను హెయిర్ స్టైల్. అండ్ ఈ రోజు నా లాస్ట్ ఫ్లైట్ అన్నమాట, ఫ్యామ్ ఫ్లైట్. సో రాత్రి ఆపరేట్ చేస్తున్నాను, అంటే ఈవినింగ్ సెక్టర్. ఇప్పుడు ప్రస్తుతానికి 3 అవుతుంది, ఐ మీన్ సారీ 2 అవుతుంది. 3కి మనం ఆడు ఉండాలి, 5కి డిపార్చర్. సేమ్ సెక్టర్ అనమాట, ఢిల్లీ దుబాయ్, దుబాయ్ ఢిల్లీ. సో రాత్రి మనము 3 o'clock కి ల్యాండ్ అవుతాము మిడ్ నైట్. ప్రాచి స్టాండ్ బై చేస్తుంది అనమాట. నిన్న లండన్ కి పోవాల్సిండే, ఆఫ్లోడ్ చేసిర్రు లాస్ట్ మూమెంట్ లో, పాపం అహ్మదాబాద్ నుంచి వచ్చింది. సో దానికి ఈ రోజు కూడా స్టాండ్ బై ఉంది, ఎయిర్పోర్ట్ లో కలుస్తా. నాకు దానికి 15 మినిట్స్ డిఫరెంట్, బట్ డిఫరెంట్ డిఫరెంట్ క్యాబ్స్ వచ్చినాయి కాబట్టి నేను కొంచెం లేట్ వెళ్తున్నా. బయలుదేరినాము కొత్త రూట్ నుంచి, ఇంకొక 30 నిమిషాలు పడుతుంది నేను రీచ్ అవ్వనికి. కరెక్ట్ 3 కంటే 3 రీచ్ అవుతా, బికాస్ ఇవి నా ఫ్యామ్ ఫ్లైట్ కదా, ఎవరు టైంకి రారు. అండ్ నాకు 30 మినిట్స్ ముందు రిపోర్టింగ్ టైం ఇస్తారు అనమాట. సో అందుకోసం ఐ ప్రిఫర్ కరెక్ట్ టైంకి పోయి కరెక్ట్ పని చేసుకోనికే, బికాస్ లాంగ్ లాంగ్ సెక్టర్స్ అండ్ ఒకేవారికి కలిసిపోతాము. సో ఈరోజు క్రూ ఎట్లుండబోతున్నారు అనేది తెలియదు, బట్ బెస్ట్ పార్ట్ ఏంటిదంటే పోయేటప్పుడు రిటర్న్ వచ్చేటప్పుడు సేమ్ క్రూ ఉంటారు అనమాట. అంటే ఢిల్లీ నుంచి దుబాయ్, దుబాయ్ నుంచి ఢిల్లీ, వాళ్ళకి లే ఓవర్ లేదు. సో వాళ్ళే మాతో వస్తారు కాబట్టి మంచోళ్ళైనా చెడ్డోళ్ళైనా ఎవరైనా సరే మన మైండ్ లో ఆల్రెడీ ఫిక్స్ అయి ఉంటాం, ఓకే వీళ్ళకి ఈ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం ఉంది, ఇట్లా పనిచేయాలి, అట్లా పనిచేయాలని. అదే ఒక సెక్టర్ చేసి మళ్ళీ ఇంకొక సెక్టర్ కొత్త వస్తే వాళ్ళని అర్థం చేసుకునే లోపే ఆ సెక్టర్ అయిపోతుంది అనమాట. ఈ రోజు నా ఫ్రెండ్స్ ఇద్దరు లేరు, శివాని అండ్ ఆకాంక్ష. వాళ్ళు నా లాస్ట్ 2 ఫ్లైట్స్ నుంచి వాళ్ళే ఉండే, వాళ్ళు లాస్ట్ ఫ్లైట్ అనుకుండే, బట్ వాళ్ళకి ఇంకొక ఫ్లైట్ పడింది, కాల్ చేసి చెప్పినారు. బట్ వాళ్ళకి ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ పడింది, నాకు ఈవినింగ్ ఫ్లైట్. నాతో పాటు ఇంకొక పిల్లు ఉందన్నమాట, ఇద్దరమే ఉన్నాం ఈరోజు. ఎప్పుడు నేను కలవలేదు, లెట్స్ సీ ఆ పాప ఎట్లుంటుందో. లాస్ట్ 2 డేస్ నుంచి నేను వర్క్ చేస్తున్న ప్లేస్ అనమాట ఇది, ఆఫ్ట్ గ్యాలీ. మనకి ఎయిర్క్రాఫ్ట్లో 2 గ్యాలీస్ ఉంటాయి, ఒకటి ఫార్వర్డ్లో ఉంది, ఒకటి ఆఫ్ట్లో ఉంది. మెజారిటీ ఆఫ్ ది మీల్స్ అయితే ఆఫ్ట్ గ్యాలీలోనే అప్లిఫ్ట్ అవుతుంది. ఒకవేళ మనం 2 సెక్టర్స్ చేస్తే 2 సెక్టర్స్ కోసం ఫస్టే అప్లిఫ్ట్ అవుతుంది, దాని ప్రకారం సగ్రిగేట్ చేసి అన్నీ డివైడ్ అయి ఉంటాయి. ఇవన్నీ ఓవెన్స్ అనమాట, ఏవైతే ముందు కనిపిస్తున్నాయో వైట్ కలర్. ఇంకా మిగతా మనకి బాయిలర్స్ ఉంటాయి అండ్ అలాగే మనకి వేస్ట్ కార్డ్స్ ఉంటాయి, ప్రతి ఒక్కటి అవైలబుల్గా ఉంటుంది. బట్ ఇన్ని కార్డ్స్ ని మనం అర్థం చేసుకోనికే టైం పడుతుంది. అండ్ ఇది రేర్ డోర్ అనమాట. అండ్ దాంతోపాటు బెవరేజ్ కార్డ్స్ కూడా ఉంటాయి, ఎక్స్ట్రా క్రూ ఉన్నప్పుడు ఈ జెమ్ సీట్ యూజ్ చేస్తారు. దానికి టైం వచ్చి 2:15 అవుతుంది. అండ్ నేను 3 ఫ్యామ్ ఫార్మ్స్ కంప్లీట్ చేసేసుకున్నాను అనమాట, ఐ మీన్ టు సే 3 ఫ్యామ్ ఫ్లైట్స్ కంప్లీట్ చేసుకున్నాను. సో ఇప్పుడు నాకు సెలవులు అనమాట, ఒక 15 రోజులు అని అనుకుంటున్నా. ఇప్పుడైతే నేను క్యాబ్ బుక్ చేసేసుకున్నాను, ఒక 5 మినిట్స్లో వస్తుంది క్యాబ్. క్యాబ్ వచ్చేలోపు మనము క్విక్గా రెడీ అయితే అయిపోయినాను, ఈ ఫార్మల్స్ వేసుకున్నా. ఈరోజు హైదరాబాద్కి వెళ్తున్నా, మళ్ళీ బ్యాక్ టు హైదరాబాద్. మీలో చాలామంది ఎన్నిసార్లు హైదరాబాద్ కనుకోవచ్చు, బట్ ఢిల్లీ తప్పించి నాకు ఇంకొక ప్లేస్ ఏదైనా ఉందంటే అది హైదరాబాదే. అండ్ 15 రోజులు 20 రోజులు సెలవు ఉంటే ఏడికి పోయేదానికన్నా ఇంటికి వచ్చి ఉండడం బెస్ట్. ఇక్కడ ఎండలు కూడా ఫుల్ ఉన్నాయి. అండ్ అది కాకుండా ప్రాచి కూడా వెళ్ళిపోతుంది, దానికి కూడా ఫ్లైట్స్ లేవు ప్రస్తుతానికి. అది ఫ్లైట్ వచ్చినప్పుడు, అంటే ఫ్లైట్ వేసినప్పుడు వద్దాము అని డిసైడ్ అయ్యి అది కూడా వెళ్ళిపోతుంది సాయంత్రం. నాకు ఈ టైంకి ఉందన్నమాట. ఎందుకు ఈ టైంకి బుక్ చేసుకున్నా అంటే నేను నా ఫార్మ్స్ కూడా సబ్మిట్ చేయాలి, చూపిస్తాను. అది కాకుండా ఇవి నా బ్యాగ్స్, 1, 2, 3 ఇంటికి పోనీకేనే. సో ఇవే అనమాట ఫ్యామ్ ఫార్మ్స్, అన్ని ఫిల్ చేసేసి కవర్ లో పెట్టుకున్నాను. ఇప్పుడు పోయి దీని గురించి సంగతి ఏందో చూస్తాము. ఉగాది కొద్దాం అనుకుండే, బికాస్ ఆ టైంలోనే నాకు ఫ్లైట్ వేసింది, ఐ వాస్ హ్యాపీ. బట్ 15 డేస్ సెలవు వచ్చినాయి, మళ్ళీ దీని తర్వాత నేను ముంబైకి ట్రాన్స్ఫర్ తీసుకుంటానా, ఢిల్లీలోనే ఉంటానా నాకు కూడా తెలియదు. ఇక్కడ ఫ్లయింగ్ ఎక్కువ లేదు. సో ప్రస్తుతానికి పోదాం, పొత్తు అంతా అప్డేట్ చేసుకుంటాం. So
ఎక్ రిక్వెస్ట్ ముజే ఫస్ట్ దో లొకేషన్స్ డాలా డ్రాప్ వన్ డ్రాప్ టూ డ్రాప్ వన్ పే ఆప్ ఎక్ 5 మినిట్స్ రుక్ సక్తే హై మే ఎక్ ఫార్మ్ సబ్మిట్ కర్కే ఆ జాంగి మ్యామ్ పెహలే కౌన్ సా జానా టైమ్ 3 జానా యా 2 జానా 2 జానా హై 3 మేరా డెస్టినేషన్ హై 2 మే మత్లబ్ 2 మత్లబ్ ఎగ్జాక్ట్లీ ఎయిర్పోర్ట్ మే నహీ ఎయిర్పోర్ట్ కే పెహలే హీ ఎక్ ఆఫీస్ హోతా హై జీ ఉదర్ ముజే ఎక్ ఫార్మ్ సబ్మిట్ కర్నా హై ఆర్ నిక హా కిత్నా టైమ్ లగేగా 5 మినిట్స్ సర్ బస్ దేఖ్ కే ఆ జానా హై ఉస్సే అలావా కుచ్ నహీ హై థ్యాంక్ యూ సో మచ్ సర్ అది కాకుండా నాకు ఏప్రిల్ స్టార్ట్ అయింది కదా సో నా టికెట్స్ అన్ని ఓపెన్ అయిపోయినాయి లాస్ట్ ఇయర్వి బ్లాక్ అయ్యింది అనమాట కొన్ని ఎగ్జామ్స్ అంటే వీడియోస్ చూడలేదని సేఫ్టీ వీడియోస్ సో అవన్నీ చూస్ చేసి పెట్టేసుకున్నాను లాస్ట్ ఇయర్ అయితే ప్రతి టికెట్ నా సొంతంగా 8,000-10,000 పెట్టుకొని ట్రావెల్ చేయాల్సి వచ్చింది ఈసారి స్టార్ ట్రావెలే బుక్ చేసుకున్నాను ఎందుకంటే అవి అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి స్టార్ ట్రావెల్లో కూడా రెండు ఉంటాయి అనమాట ఒకటి బేసిక్ ఫేర్ పే చేసేది ఉంటుంది అది అరౌండ్ 1500-2000 ఉంటుంది ఇంకొకటి జస్ట్ మనం ఫ్రీగా పోవచ్చు ఫ్రీ అంటే దాంట్లో కూడా 300-350 కట్టాలి సో 350 కట్టి హైదరాబాద్కి వస్తున్న ఫ్లైట్లో బట్ ఫ్లైట్ టికెట్ దొరుకుతుందా లేదా అనేది డౌట్ అది దొరికేంత వరకు మనకి తెలియదు సో మొన్న వారణాసికి పోయినప్పుడు కూడా అంతే అడిగి పోయినాము 50 టికెట్స్ అవైలబుల్ ఉన్నాయని బట్ ఆ రోజు టికెట్ దొరకకపోతే రిటర్న్ ఇంటికి వచ్చేసినాము ఈ రోజు అట్లా కావద్దు అని అనుకుంటున్నాను అయిపోయింది ఫామ్ సబ్మిట్ చేసినాను ఇప్పుడు జిఎస్డి నుంచి టర్మినల్ 3కి పోతున్నా ఫ్లైట్ తీసుకోనికే ఫ్లైట్ టికెట్ దొరుకుతుందా లేదా అది సస్పెన్స్ సో లెట్స్ సీ 1 hour 45 minutes ముందే పోతున్నాను ఈవెన్ దో వాళ్ళ టికెట్ మనకి 45 minutes ప్రయర్ ఇస్తారనమాట లెట్స్ సీ ఇంట్లో అయితే అమ్మకి చెప్పి పెట్టినాను వస్తున్నా అని ఉండిపెట్టం అని దొరికితే ట్రై చేద్దాము దాని తర్వాత ఇంకొక డిపార్చర్ ఉంది కానీ దాంట్లో 0 టికెట్స్ చూపిస్తున్నాయి కాబట్టి మనకి ఐడియా లేదు దాంట్లో మనకి దొరుకుతాయా దొరకవా అనేది ఫార్మ్స్ అయితే సబ్మిట్ చేసినాను దాంతోపాటు అడిగిండే కూడా ఎంత టైం పడుతుంది అని సో పోర్టల్ యాక్టివేట్ కానీకనే 1 week పడుతుంది అది అప్డేట్ అయిన తర్వాత ఒక మెయిల్ వస్తుంది మెయిల్ వచ్చిన తర్వాత ఫ్లైట్ ఎప్పుడు అనేది తెలుస్తుంది సో మోస్ట్లీ 2 weeks టైం ఉంది ఎంజాయ్ చేద్దాం Under the stars up in the sky Directions hard to find Under the stars up in the sky I got lost and I నేను ఒక బొమ్మ కొనను ఏం కొనను అది ఇష్టం మీరే ఇట్లా ఏర్పాటు చేసుకుంటే ఐ డోంట్ నో నేను కూర్చుంటా వండుతా తింటా పంటా అంతే నాకు ఒక సెటర్ వేసిస్తే దాంట్లో ఒక షాప్ పెట్టుకుంటా మా ప్రశాంత ఇల్లు కట్టించి మంచిగా ఉండంటే షాప్ వేసి షెటర్ వేసి నాకు కంపల్సరీ కావాలి మీరేమో మంచి డ్యూటీలో మీద పోతే నేను ఒక్కదాన్ని ఇంట్లో రామ్ రామ్ సీత రామ్ 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 జయ రామ్ ఆ రామభక్తి పాటలు పడతానన్నా కొంచెం పుణ్యం వస్తుందేమో కానీ అది కూడా పడతలేదు జస్ట్ ఇప్పుడే ఇంటికి వచ్చినాము అన్నం కూడా తినేసినాము మొత్తం చూపిస్తలే మా అమ్మ నాకు చికెన్ ప్లస్ బగారా చేసింది ఫ్రెష్గా తిని మళ్ళీ నేను మా మమ్మీ తిరగనికి పోతున్నాం ఈ రాత్రి పూట 9:30 ఏడుకంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి మా జయమ్మ వచ్చిందంట సో వాళ్ళని కలవనికే పోదాం అనుకుంటున్నాం